రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రగతి భవన్లో 2 రోజుల పాటు పీకేతో కేసీఆర్ దేశ రాష్ట్ర రాజకీయాలపై మంతనాలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఆసక్తికర ట్వీట్లు మరింత కాకురేపుతుంది. పీకే టీం టీఆర్ఎస్ తో కలిసి పని చేయడం ట్విట్టర్ వేదికగా పరోక్షంగా కామెంట్ చేశారు మాణిక్యం ఠాకూర్. శత్రువుతో స్నేహంగా ఉండే వ్యక్తులను నమ్మొచ్చా అని చిట్టి చివరి అవకాశం ఉన్నంత వరకు ఆశను వదులుకోనంటూ మహాత్మా గాంధీ కొటేషన్ ను ట్వీట్ చేశారు మాణిక్యం. ఇక ఇదే అంశంపై మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌలి లైవ్ లో అందిస్తారు. రాజమౌలి చెప్పండి. మొత్తం మీద మనం చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటు జాతీయ రాజకీయాలకు సంబంధించి మొత్తం మీద కాకరేపుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్ మాటలకు కావచ్చు, తను చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేదంటే 2 రోజుల పర్యటన తెలంగాణ లోపల సీఎం కేసీఆర్తో 2 రోజుల పర్యటనను ఈ విధంగా మాత్రం తెలియపరుస్తుంది. ఇటు తెలంగాణలో టీపీసీసీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అటు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఇటు టీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కానీ మొత్తం అందరి హృదయాల లోపల కావచ్చు, అందరి మధులలో కావచ్చు ఒక కాక రేపుతుందని చెప్పచ్చు. ఒక్కొక్కరు మాత్రం గుబులు రేపుతుంది, అంటే రైళ్లలాగా పరిగెడుతున్నాయి ఒక్కొక్కరు గుండెల్లో అని చెప్పచ్చు. ఇటు టీఆర్ఎస్ సంబంధించి మాత్రం ఒక నివేదిక సమర్పించినట్టుగా తెలుసు సీఎం కేసీఆర్కు. తెలంగాణ లోపల కొన్ని నియోజకవర్గాల లోపల ఎమ్మెల్యేలను చేంజ్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. వారికి ఎన్ని మార్కులు ఇచ్చారనేది కూడా సీఎం కేసీఆర్కు నివేదిక రూపంలో తెలియపరిచారు. ఇటు సీఎం కేసీఆర్తో సన్నిహితంగా ఉండే ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక రకంగా చూస్తే శత్రువుతో స్నేహం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మాణిక్యం ఠాకూర్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్లు కూడా తను విభేదిస్తున్న నేపథ్యం ఉంది. ఇటు సోనియా గాంధీ ఆచితూచి వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే ఇటు చూస్తే కనుక ఏదైతే ప్రశాంత్ కిషోర్ను తీసుకోవడం చేత తనతో పాటు జాతీయ ఎలక్షన్లకు సంబంధించి, జాతీయ వ్యక్తులకు సంబంధించి, జాతీయంలో రాజకీయాలకు సంబంధించి చూస్తే కావచ్చు, ఇటు ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే మాత్రం అంటే ఢిల్లీకి సంబంధించి పీఠం ఎక్కాలంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని వదులుకోవచ్చా అనేది మాత్రం కాంగ్రెస్ వర్గంలో చర్చనీయంగా మారింది. చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ అటు కాంగ్రెస్ను ఇటు టీఆర్ఎస్ను రెండింటిని గెలిపిస్తానని చెప్తున్నారు. కానీ ఇక్కడ టీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్ భవిష్యత్తు ఏందనేది చూస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే కాంగ్రెస్ తోటి పొత్తు కలుస్తుంది వైసీపీ అని చెప్తున్నప్పటికీ మాత్రం వైసీపీ పొత్తు కలవదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని అక్కడ ప్రజల లోపల మేనోమదనంగా మాగిపోయింది. వివిధ రాష్ట్రాల లోపల కూడా చూస్తే ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ మాత్రం ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదిక పట్టే సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే జాతీయ రాజకీయాల ముఖ్యం ముందుగాలు స్టేట్లను ఒక స్టేట్ పోయినా పర్లేదు, కానీ నాకు కేంద్రంలో పట్టు సాధించాలని చెప్పేసి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు సోనియా గాంధీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు సోనియా గాంధీ నివేదికతో అంటే సోనియా గాంధీకి ఇచ్చిన నివేదికలే కావచ్చు, సీఎం కేసీఆర్కి ఇచ్చిన నివేదిక కావచ్చు, మొత్తం మీద ఒక హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలు పేపర్లో కావచ్చు, పబ్లిక్లో మాత్రం ఏదైతే మౌనమౌనంగా స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇటు ఎమ్మెల్యేల భవిష్యత్తు కూడా కార్యాచరణ చూస్తే భయాందోళనగా ఉందని ఒక్కొక్క ఎమ్మెల్యే మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే సీఎం కేసీఆర్తో మంతనాలు 2 రోజులు జరిపినటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక నివేదిక కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇక చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ లోపల విలీనం కావడానికి టీఆర్ఎస్ పార్టీ ఏకమృతం అయిపోయింది. మొత్తం మీద మాటలు జరిగాయి అని వినబడుతుంది. ఏదైతే తెలంగాణ లోపల కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి, కేసీఆర్కు మాత్రం ఏదైతే జాతీయ రాజకీయాలపైన ఒక మా ఉన్నత స్థాయి ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఒప్పందాలు జరిగాయని అంటున్నారు. అది ఇంతవరకు కరెక్ట్ అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇటు చూస్తే ఒక దిక్కు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇటు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కొట్లాడుతున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ యొక్క రాష్ట్రాలను అధ్యయనం చేసిన వ్యక్తులుగా ఉన్నప్పటికీ మాత్రం ఏదైతే రాజకీయ మేధోమదనం లోపల రాజకీయ చాణిక్యుడు అని పేరుగాంచినటువంటి ప్రశాంత్ కిషోర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటు వివిధ రాష్ట్రాలతో పాటు కేంద్రం లోపల జాతీయ రాజకీయాలను ఎలా తీసుకొస్తాడు, అసలు పరిస్థితులు అంటే ప్రతి ఒక్క జాగాలో పొత్తులకు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకి ప్రతి ఒక్కరిని కూడా పొత్తులకు తీసుకోవాలంటున్నారు. కానీ ఒక పార్టీని గెలిపిస్తే ఒక పార్టీ ఓడిపోతుంది, ఒక చోట ఓడిపోతే ఒక చోట గెలుస్తుంది. కానీ జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాలను విభజిస్తారా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ ఎవరైతే లీడర్స్ కావచ్చు, లేకుండా నాయకులు కావచ్చు, వీరంతా ఏమైపోతారు, ఒక దిక్కు అంటే ఇప్పటి వరకు సాగినటువంటి 2 పార్టీల మధ్య కుమ్ములాటను ఏ విధంగా చూడొచ్చు, రేపు విలీనమైతే పరిస్థితులు ఏంటి, కాంగ్రెస్ మనుగడ లేకుండా పోతుందా తెలంగాణ లోపల, అసలు టీఆర్ఎస్ మనుగడ లేకుండా పోతుందా తెలంగాణ లోపల అనేది మాత్రం చర్చ జోరుగా సాగుతున్న నేపథ్యం ఉంది. ఇటు ఒకవేళ కేటీఆర్ను సీఎం చేసి కేసీఆర్ కు ఏదైనా జాతీయ రాజకీయాల్లో మంచి పట్టు సాధించగలిగిన వ్యక్తిగా ఉంచుకోవాలంటే పరిస్థితి ఎలా మారబోతున్నాయి అంటే మాత్రం ఇక్కడ బీజేపీ ముందు స్థానంలోకి తెలంగాణ లోపల వస్తది అని మాత్రం ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ అటు టిఆర్ఎస్ అంటే రెండు వర్గాల్లో మాత్రం ఒక సందిగ్ధ నెలకొన్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రెండు పార్టీలను చూస్తే అంటే భయాందోళన కూడా గురవుతున్నారు. అంటే పొత్తులకు సంబంధించి ఏదైతే ప్రశాంత్ కిషోర్ కేసీఆర్ను నమ్మడం ఎంతవరకు, లేకుంటే ప్రశాంత్ కిషోర్ను కాంగ్రెస్ పార్టీ నమ్మడం ఎంతవరకు, ఒక శత్రువుతోటి దోస్తాన్ చేస్తే ఎలా ఉంటుంది, మిత్రుత్వం అవుతారా మిత్రులు అవుతారా అనేది మాత్రం ఎప్పటికే మాణిక్యం ఠాకూర్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇవి చూస్తే జాతీయ రాజకీయాలపైన ఫోకస్ చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అంటే తెలుగు రాష్ట్రాలే కావచ్చు, లేదంటే వివిధ రాష్ట్రాల లోపల కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడు అంటే అక్కడ జీరోగానే వ్యవహరించవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎందుకంటే ఇక్కడ కేంద్రం లోపల ఏ పార్టీలు ఉన్నా కానీ అక్కడ కేంద్రం సంబంధించిన మనుషులు మాట్లాడతారు, కానీ రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి మాత్రం టీపీసీ అధ్యక్షులే కావచ్చు, టీఆర్ఎస్ అధ్యక్షులే కావచ్చు, అటు బీజేపీ అధ్యక్షులు కావచ్చు, ఈ ముగ్గురు మాత్రమే మాట్లాడడానికి వీలుంటుంది. కింద స్థాయి నాయకులు కూడా మాట్లాడడానికి ఉంటుంది రాజకీయ నాయకుల లోపల. కానీ ఇక్కడ రాజకీయ కోణంలో ఒక వర్గానికి చెంది ఇంకో వర్గానికి చెంది రెండు వర్గాలను కలిపి ఒకే వర్గంగా ఉంటే అక్కడ శత్రువులు కనుక ఎట్లా మిత్రులు అవుతారనేది మాత్రం చాలామంది లోపల మెదలాడుతున్న సమస్య ఇది. ఇటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఈ రెండు వర్సెస్లో ఎక్కడ కూడా పెంతన లేని విధంగా ఉంది. ఇప్పటి వరకు కొట్లాడిన వారు ఒక్కసారిగా దోస్తాను ఎలా కడతారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడ్డది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఆ తెలంగాణ లోపల తిరిగినటువంటి రెండు రోజుల లోపల తిరిగి ఏదైతే సీఎం కేసీఆర్తో ప్రగతి భవన్లో మీటింగ్ 2 రోజులు అరేంజ్ చేసుకొని అక్కడనే నైట్ బస చేసి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీకి ఎప్పుడైతే మెమరాండం ఇవ్వడం జరుగుతుందో, ఆ నివేదిక ఇవ్వడం జరుగుతుందో, ఆ నివేదికల ఏమున్నాయి, అసలు పొత్తులకు సంబంధించి అంశాలు ఉన్నాయా, లేకుంటే పొత్తుకు సంబంధించిన అంశాలు ఉన్నాయా, లేదు అంటే టీఆర్ఎస్ను విలీనం చేసుకునే అంశాలు ఉన్నాయా అనేది మాత్రం గత మరో కొన్ని గంటల్లో తేలనున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే జాతీయ రాజకీయాలు టు రాష్ట్ర రాజకీయాలు చూస్తే మాత్రం చాలా ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణలో మాత్రం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నట్టు రాజకీయ నాయకులకు కావచ్చు, లేకుంటే ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, ఇప్పుడు గెలవబోయే ఎమ్మెల్యేలకు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరి మాత్రం గుండెల్లో రైలు పరిగెడుతున్న సంఘటన ప్రశాంత్ కిషోర్ ఇక్కడ లేపేండని చెప్పొచ్చు మనం. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.